మీకు సజెషన్ చెప్పనా? ఎలాగో హీరో రోల్స్ రావట్లేదు కాబట్టి వచ్చిన ఛాన్స్ వదులుకోకుండా ఆ కమేడియన్ అన్న చేస్తే ఒక 5 నిమిషాలు 5 సెకండ్లు అన్న మీరు స్క్రీన్ పైన కనబడతారు, కనీసం చూసుకుని ఆనందపడచ్చు. ఇలా ఎన్నాలని చెప్పుకొని తిరుగుతారు చెప్పండి. అట్లా ఏం లేదండి, నాకు మూవీ ఆఫర్స్ వస్తున్నాయి, చాలా మూవీ ఆఫర్స్ వస్తున్నాయి. కాకపోతే ఒకటి చెప్తాను, ఒక మెయిన్ రీజన్ చెప్తాను, ఒక మెయిన్ రీజన్ చెప్తానేనండి. ఇప్పుడు తెలంగాణలో నాకు ఆఫర్స్ రాకుండా చేసేది ఎవరు అంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మినిస్టర్స్ అండ్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న హీరోలు నాకు ఆఫర్స్ రాకుండా చేస్తున్నారు. ఎందుకు అంటే నేను జనసేన పార్టీలో చేశాను, జనసేన పార్టీలో ఉండి పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నాను అనే ఒక్క మెయిన్ పాయింట్తోనే ఖాళీగా మినిస్టర్స్ అయ్యండి, వాళ్ళ పబ్లిక్ కోసం పట్టించుకోకుండా అంత ఖాళీగా మీ ఒక్కరి మీద టార్గెట్ పెట్టారా? మీరు చూసుకోండి, కావాలంటే తీసుకురావచ్చు కదా. నా మీద మినిస్టర్లు కేసులు పెడుతున్నారు తెలుసా, అంత స్థాయికి ఎదిగారు అంటే హీరో స్థాయికి ఎదగలేకపోతున్నారు, కేసులు దాకా అయితే వెళ్తున్నారు మీరు. యా అంటే ఇప్పుడు ఒక మినిస్టర్ నా మీద కేసెస్ పెడుతున్నాడు అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ నా మీద పెట్టారనే కదా అర్థం. మీరు తిప్పుకుంటున్నారు అట్లా కాన్సన్ట్రేషన్. అట్లానే ఏం లేదు, నేను ప్రీవియస్ గా టీడీపీ పార్టీలో చేశాను, జనసేన పార్టీలో చేశాను, అన్ని పార్టీలో చేయనిచ్చారా? నేను ఎమ్మెల్యే కంటెస్టెంట్ ని నేను ఎమ్మెల్యే కంటెస్టెంట్ యా. ఇప్పుడు అప్కమింగ్ ఎలక్షన్స్ లో నేను పక్కా ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. పక్కా యా అంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఎమ్మెల్యే అవ్వడానికి ఇంత కష్టపడితే వేస్ట్ మాట. జనాల్లో ఉన్న ఫేమ్ కానివ్వండి, పాపులారిటీ కానివ్వండి, దాని వల్లనే మనకు ఓట్స్ పడతాయి. యా ఫేమ్ ఉంది, ఎందుకు లేదు? ఎక్కడుంది? నేను జనసేన పార్టీ నుంచి ప్రచారం చేశాను ఆంధ్రప్రదేశ్ లో తెలుసా. ఫేమ్ అంటున్నా, బయటికి వెళ్తే నోట్ల నుంచి ఫోమ్ వచ్చేలా కొడతారు. నా స్పీచ్ అంటే మీరు ఫ్యాన్స్ అయిపోతారు తెలుసా. స్పీచ్ కా ఆ రేంజ్ లో ఇస్తాను నేను. నేను ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ తీసుకున్నాను. ఒక చిన్న స్పీచ్ లాగా ప్రామిస్ లాగా చేయండి ఇక్కడ. ఎట్లా అంటే ఇలాంటి చెత్త వాగడు ఇంకెప్పుడు వాగను అన్నట్టు. నేను ఒకటి చెప్తానేనండి, నేను ఇంటర్వ్యూస్ తగ్గించానని చెప్పి చాలా మంది నాకు కాల్స్ చేస్తున్నారు, ఇంటర్వ్యూస్ మీరు రావట్లేదు అని. నేను చెప్తాను ది మెయిన్ రీజన్ నేను ఇంటర్వ్యూస్ ఎందుకు తగ్గించాను అంటే, ఇంకొకటి ఏంటి అంటే సినిమాలో బిజీ అయిపోయా. యా మూవీ షూటింగ్స్ లో బిజీ అయిపోయాను, మూవీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. అండ్ ఇంటర్వ్యూస్ వల్ల ఏమవుతుందంటే మనకు కంటెంట్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఎక్కువ ఇంటర్వ్యూస్ ఇస్తే ఇంటర్వ్యూస్ ఎక్కువైపోతున్నాయి, కంటెంట్ అనేది తగ్గుతుంది అనమాట. సో నేను అందువల్ల ఇంటర్వ్యూస్ తగ్గించాను. సో నేను మంత్లో ఒక 5 ఇంటర్వ్యూస్ ఇచ్చినా కూడా మంచి కంటెంట్ ఇంటర్వ్యూలో నేను ప్రొజెక్ట్ చేయాలని నేను చూస్తున్నాను అనమాట. సో ఇది అనమాట, నేను చెప్పాలి అనుకుంటే పెద్ద పెద్ద హీరోస్ సీక్రెట్స్ చెప్పగలను నేను. నేను కొన్ని ఇంటర్వ్యూస్ లో కొన్ని ఛానల్స్ వాళ్ళకి సీక్రెట్స్ చెప్పాను. సీక్రెట్స్ చెప్తే వాళ్ళకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రెజర్స్ వచ్చా ఇంటర్వ్యూస్ డిలీట్ చేయమని. ఆల్రెడీ శ్రీ మీడియా ఓనర్ మీద, శ్రీ మీడియా యాంకర్ మీద, నా మీద, ముగ్గురు మీద ఒక కేసు కూడా పెట్టారు పోలీసులు. మీ మీద ఒకటే చాలా ఉన్నాయి కదా. నేను కొన్ని పోలీసుల సీక్రెట్స్ చెప్పాను, పోలీసుల సీక్రెట్స్, కొంతమంది హీరో సీక్రెట్స్ చెప్పాను. సో ఇదే అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో మెయిన్ ఏంటి అంటే ఈ క్యాస్టింగ్ కౌచ్ ఒకటి కూడా చాలా పెద్ద ఇష్యూ అనమాట. సో ఈ డైరెక్టర్స్ ఏంటంటే పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళు పక్క కమిట్మెంట్స్ అడుగుతారు హీరోయిన్స్ని. సో వీళ్ళు ఏంటి అంటే వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ని చెప్పుకోలేరు ఎవరెవరికి. ఈవెన్ దో ఈ మీ టూ టీం ఉన్నా కూడా ఇప్పుడు కమిట్మెంట్ ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళకి ఆఫర్ మిస్ అవుతుంది. వాళ్ళకి సపోజ్ ఒక 1 crore 1.5 crores రెమ్యునరేషన్ వస్తుంది ఒక మూవీ చేస్తే. సో వాళ్ళు అట్లా ఆలోచిస్తారు, నాకు ఒక మూవీ ఆఫర్ మిస్ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఆలోచిస్తారు. సో అందువల్ల మూవీ ఆఫర్ మిస్ కాకూడదని వాళ్ళు కమిట్మెంట్స్ ఇస్తుంటారు. చాలా మంది ఉన్నారండి పెద్ద పెద్ద డైరెక్టర్స్, వాళ్ళు డిమాండ్ చేస్తారు వాళ్ళ కమిట్మెంట్స్ హీరోయిన్స్ ని. అండ్ నేను ఎవరన్నా మీ దగ్గర వచ్చి ఏడ్చారా చెప్పారా? ప్రెసిడెంట్ గా చేశాను నేను, 45 డేస్ ప్రెసిడెంట్ గా చేశాను. 45 డేస్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా చేశాను. నా నేమ్ వైస్ ప్రెసిడెంట్ లిస్ట్ లో కూడా ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు కావాలంటే. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, నా నేమ్ ఉంటుంది. నేను 2015 ఎలక్షన్స్ లో అంటే మీరు ఒక్కరే ఉంటారా? యా నేను ఒక్కనే టాలీవుడ్ లో సునీత్ అంటే నేను ఒక్కనే ఉన్నాను. యా మీరు చూసుకోవచ్చు అండి, నాకు మెంబర్షిప్ ఉంది, నాకు సీనియర్ ఆర్టిస్ట్గా మెంబర్షిప్ ఉంది, హీరోగా మెంబర్షిప్ ఉంది. నేను జనసేనలో జనసేన పార్టీలో చేసినప్పుడు నాకు హీరో రామ్ చరణ్ మెంబర్షిప్, హీరో రామ్ చరణ్ నాకు మెంబర్షిప్ ఇప్పించాడు హీరోగా తెలుసు. హీరో రామ్ చరణ్ తన పనులన్నీ వదులుకొని మీకు రామ్ చరణ్, పవన్ కళ్యాణ్,
అల్లు అర్జున్ వీళ్ళు ముగ్గురు నాకు బాగా క్లోజ్ తెలుసా, బాగానా? చాలా బాగా కాల్ చేసి రమ్మంటే ఇంటికి వచ్చేస్తారు. ఇంటర్వ్యూ ఇప్పించండి వాళ్ళ ముగ్గురుతో రీసెంట్ గా ఇప్పిస్తాను నేను, మండే పెట్టేసుకుంటాను. యా పక్క ఇప్పిస్తాను నేను మండేకి. జనసేనలో వర్క్ చేసిన హీరోలందరూ నాకు పరిచయం ఉన్నారు. యా ఒకటేంటి అంటే నేను జనసేన నుంచి యాక్చువల్గా నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేద్దాం అనుకున్నాను అనమాట. సో నా మీద ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పాను కదా మినిస్టర్స్ కొంతమంది టార్గెట్ చేశారు, ఒకటి కేసు పెట్టారనమాట. నాది